హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ ఇన్ డిజిటల్ మనం టీవీ. నేను లాస్యా. ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల ఖచ్చితంగా అమలు చేస్తారు. ఇంకా 3 నెలలు మాత్రమే వ్యవధి ఉంది, అందులో 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేశారు. ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పథకం ఏంటంటే గ్యాస్ సిలిండర్ 500కి. ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోకపోతే డిసెంబర్ 31వ తారీఖులోపు సబ్సిడీ అనేది మనకు దొరకదు అనే వదంతులు సోషల్ మీడియాలో హల్చలవుతున్నాయి. ఇది నిజంగా ఎంతవరకు వాస్తవం? సో ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 6 గ్యారంటీల్లో 2 గ్యారంటీలు స్త్రీలకు ఉచిత రవాణా అనేది చక్కగా అమలు చేశారు. ఇంకొకటి ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షల నుంచి 10 లక్షల వరకు పునరుద్ధరీకరించారు. ఇప్పుడు ఈ వదంతులు ఏవైతే వస్తున్నాయో, గ్యాస్ సిలిండర్ 500, ఈకేవైసీ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి డిసెంబర్ 31 తేదీలోపు, లేదంటే నిజంగానే మనకు అవి సబ్సిడీలు మనకు తిరిగి రావు అన్న భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ సోషల్ మీడియా మాధ్యమంలో జరుగుతున్న ప్రచారాలు. అఫ్కోర్స్, మీరు ఎవరైతే ఉన్నారో, మధ్యతరగతి వాళ్ళు, అప్పర్ మిడిల్ క్లాస్, లోవర్ మిడిల్ క్లాస్, ప్రతి ఒక్కళ్ళు, ఎస్పెషలీ స్త్రీలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎందుకంటే నిత్యావసరమైన వస్తువు ఏదైతే ఉందో అది గ్యాస్ సిలిండర్. సో నిజంగానే 31వ తేదీలోపు మనం కానీ ఈ కేవైసీ అప్డేట్ చేసుకోకపోతే మనకు సబ్సిడీ రాదేమో అన్న భయము ఒకంత నెలకొంది. ఇప్పుడు చూసినట్లయితే గ్యాస్ ఏజెన్సీస్ దగ్గర కావచ్చు, ఈ సేవల దగ్గర కావచ్చు, మీ సేవల దగ్గర కావచ్చు, చాలామంది క్యూల్లో లైన్లో నిల్చొని మరీ అప్డేట్ చేసుకుంటున్నారు. వాస్తవంగా ఈ కేవైసీ ఉండడం కరెక్టే, ఎందుకంటే ఆధార్ కార్డు లింక్ ఉంటుంది, మన సిలిండర్ నెంబర్ ఉంటుంది, ఆ రెండింటిని జత చేస్తే ఎస్ మంచి ఈకేవైసీ ఉండడం అనేది వెరీ ఇంపార్టెంట్ థింగ్. కానీ ఇంధన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో చక్కగా వివరించారు, మేము అటువంటి రూల్స్ ఏమీ పాస్ చేయలేదు. గ్యాస్ ఏజెన్సీస్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కూడా జరిగింది, వాళ్ళు కూడా చెప్పారు ఇంధన మంత్రిత్వ శాఖ ఏదైతే ఉందో మాకు ఇటువంటి రూల్స్ ఇంకా ఏం పాస్ చేయలేదు. ఇంకొక మరో 2 రోజుల్లో అటువంటి రూల్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా ఆ గైడ్ లైన్స్ అనేది మేము చేరవేస్తాం ప్రజలకి, అంతవరకు నిశ్చింతగా ఉండండి అని చెప్పారు. నిజంగానే గ్యాస్ సిలిండర్ 500 అనే పథకం ఏదైతే ఉందో 6 గ్యారంటీల్లో ఇది అందరికీ నచ్చిన అంశం. ఎందుకంటే 1100, 1150, 1200 ఇలా గ్యాస్ రేట్లు పెరుగుతూనే ఉన్నాయి. అఫ్కోర్స్ డొమెస్టిక్కి మాత్రమే ఇప్పటిదాకా 500 రూపాయలు అని చెప్పారు, కమర్షియల్కి ఇంకా ఎక్కువ ఉండొచ్చు. సో ఈ డొమెస్టిక్లో ఎలా ఉండబోతోంది? ముందు ఉన్న ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే గ్యాస్ ఏజెన్సీ బాయ్ వచ్చి మనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరుగుతుందో అతనికి మనం 1100, 1150, 1200 ఇవ్వడం జరుగుతుంది. కొన్ని రోజుల తర్వాత సబ్సిడీ రూపంలో రిటర్న్ మన బ్యాంకులోకి రిటర్న్ అకౌంట్ పడుతుంది. సో ఇప్పుడు అలానే అవుతుందా? సబ్సిడీ రూపంలో మరీ అలానే అవుతుందా? లేదంటే గ్యాస్ ఏజెన్సీస్ అలాగే ప్రభుత్వం టైఅప్ అయిపోయి వాళ్ళు ఒక ఏమంటారు, ఒక అంచనాలు వాళ్ళు కమిట్ అయిన ఒక గైడ్లైన్స్ తీసుకొచ్చిన తర్వాత డైరెక్ట్గా మనం 500 రూపీస్ మాత్రమే పే చేస్తాము గ్యాస్ ఏజెన్సీ బాయ్ ఎవరైతే వస్తారో డెలివరీ చేయడానికి, అలా ఉంటుందా? లేకపోతే నిజంగానే సేమ్ అమౌంట్ పే చేసి, ఇలాంటివన్నీ చర్చిస్తూ ఉన్నారు. సో ఏదో ఒక పాయింట్లో వాళ్ళు ఒక డెసిషన్ తీసుకుంటారు. అప్పటిదాకా ప్రజలు ఎటువంటి ఆలోచన లేకుండా సోషల్ మీడియాలో ఏవైతే ప్రచారాలు జరుగుతున్నాయో, వదంతులు వస్తున్నాయో అవన్నీ నమ్మకుండా డెఫినెట్గా డిసెంబర్ 31వ తేదీలోపు ఈకేవైసీ చేయించుకుంటే సబ్సిడీ అనేది రద్దు అవుతుంది అన్నది మాత్రం వాస్తవం కాదు. డెఫినెట్లీ ఈకేవైసీ చేయించుకోవాలి, డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. అలాని ఈకేవైసీ చేయించుకుంటేనే మనకు సబ్సిడీ వస్తుంది, సో అందుకని ఇప్పుడు ఎక్కడ చూసినా గ్యాస్ ఏజెన్సీస్లో దగ్గర చూసినా, మీ సేవా కేంద్రాల్లో చూసినా కూడా బార్లు తేరులై క్యూలు కడుతూ ఉన్నారు. అదంతా నాకు తెలిసి అవసరం లేదనిపిస్తుంది. సో ఏవైతే 6 గ్యారంటీలు అనేవి గ్యారంటీగా అమలు చేస్తాము అని కాంగ్రెస్ ప్రభుత్వం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు హామీలు ఇచ్చారో, ఖచ్చితంగా అందులో 2 గ్యారంటీలు ఇదివరకు నేను చెప్పినట్లు అమలు చేశారు. ఇక 3 నెలల వ్యవధి మాత్రమే ఉంది. ముందు చేసిన ప్రభుత్వం ఎలా అయితే సబ్సిడీ రాయితీ రూపంలో ఇస్తుందా, లేకపోతే డైరెక్ట్గా 500 సిలిండర్ అనేది మనము అమ్మి డబ్బులు ఇచ్చి విక్రయించుకుంటామా అనేది చర్చలు నడుస్తున్నాయి. గ్యాస్ ఏజెన్సీస్కి అలాగే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న చర్చల్లో భాగంగా ఎటువంటి టైఅప్ ఉంటుందో ఇవన్నీ ఆలోచించాల్సిన విషయం. సో ముందుగా ప్రజలైతే నా అంచనా ప్రకారం డిసెంబర్ 31వ తేదీలో ఈ కేవైసీ అనేది నాకు తెలిసి అవసరం లేదు. సో ఈ 6 గ్యారంటీలు ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం మనకు హామీ ఇచ్చిందో
చక్కగా 3 నెలల వ్యవధి అయితే ఉంది, ఆ 3 నెలల్లో ఖచ్చితంగా అమలు చేస్తారు అన్న నమ్మకం అయితే ఈపాటికే ప్రజల్లో హర్షం వ్యక్తం చేస్తున్నారు అని ప్రజల్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే ఆల్రెడీ 2 గ్యారంటీలు అమలు చేసేసారు, త్వరితగతిన అమలు చేశారు. అండ్ వాస్తవానికి ఆ ఫ్రూట్స్ని ఏవైతే ఆ హామీల రూపంలో ఉన్న ఫ్రూట్ రిజల్ట్స్ని మాత్రం ప్రజలు ఖచ్చితంగా డెఫినెట్లీ వాటిని ఆస్వాదిస్తూ ఉన్నారు. అలాగే గ్యాస్ సిలిండర్ 500 అనేది చాలా, నాకు తెలిసి ఈ యొక్క గ్యారంటీతో చాలామంది ఓట్లు వేయడం జరిగింది కాంగ్రెస్కి. సో అటువంటి వాటిలో ఎటువంటి అవకతవకలు లేకుండా చక్కగా వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం, అండ్ ఏవైనా నిజంగానే సబ్సిడీ ఇలా ఉంటుంది ఇటువంటి రూల్స్ ఉన్నాయి అంటే మాత్రం డెఫినెట్లీ ప్రజలకు ఇంటిమేట్ చేస్తారు. ఇంటిమేట్ చేసిన తర్వాత కొంత పీరియడ్ ఆఫ్ టైం అనేది గ్యారంటీ ఉంటుంది. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీరు ఈ కేవైసీ చేయించుకోవాలా, ఇంకేమైనా గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలా, ఇంకేమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలా అనేది క్లియర్గా గైడ్ లైన్స్ అయితే వస్తుంది. సో ప్రస్తుతానికైతే ఎవరైతే ఉన్నారో ఇంధన శాఖ మంత్రిత్వ వాళ్ళు గ్యాస్ ఏజెన్సీస్కి క్లియర్ కట్గా చెప్పారు, అటువంటి గైడ్ లైన్స్ ఇంకా మేమేమీ రిలీజ్ చేయలేదు, ఇంకా ఒప్పందాలు జరుగుతున్నాయి ప్రభుత్వంతో, ఆ తర్వాతనే మేము రిలీజ్ చేస్తామని చెప్పారు. సో నాకు తెలిసి ఇప్పటికే చర్చలు జరుగుతూ ఉంటాయి. సో నెక్స్ట్ గ్యారంటీ ఏదైతే అమల్లోకి వస్తుందో అది గ్యాస్ సిలిండరే అని చెప్పుకోవచ్చు. ఇలా 500కే నిజంగా డొమెస్టిక్ గ్యాస్లో మాత్రం 500కే ఇస్తే మాత్రం ప్రజలు, ఎస్పెషల్లీ ఆడవాళ్ళు ఖచ్చితంగా హర్షం వ్యక్తం చేస్తారు. ఇప్పటికే ఉచిత రవాణా మహిళలకు ఏదైతే ఉందో బస్సులో ఫ్రీ అన్నది, దాంట్లో చాలామంది మహిళలు కావచ్చు, అలాగే చాలామంది ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో వాళ్ళ పిల్లలు, వాళ్ళ తర్వాత భార్యలు, వీళ్ళందరూ ఎంప్లాయ్మెంట్స్ చేస్తున్నారు, వాళ్ళందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఇక్కడ ఈ గ్యాస్ సిలిండర్ అంటే కొన్ని ఆపోజిట్గా కూడా వచ్చాయి. మీరు చూసినట్లయితే ఆటో వాళ్ళు ఎస్పెషలీ నిజంగానే మా పొట్ట కొడుతున్నారు, లేకపోతే ప్రభుత్వం ఇలా చేసినందువల్ల అందరూ మహిళలు బస్సుకినే ఆశ్రయిస్తున్నారు, ఆటోలను ఆశ్రయించట్లేదు అన్న ఒక వాదన కూడా వినిపిస్తుంది. బట్ ఇదే ఏది ఏమైనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అండ్ ప్రజల సంక్షేమం కోసమో లేకపోతే ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో వాళ్ళు తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా అందరూ కట్టుబడి ఉండాలి. ఎస్, ఆటో వాళ్ళకు కావచ్చు, ఆ యూనియన్ కావచ్చు, వాళ్ళు చేయాల్సిన నెక్స్ట్ ప్రోగ్రెస్ ఏంటి, నెక్స్ట్ వాళ్ళు చేయాల్సిన కార్యాచరణ ఏంటి అనేది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చు. ఎందుకంటే చాలామంది ఆటో సంఘాలు ఇప్పటికే చాలా ర్యాలీలు కావచ్చు, లేకపోతే చాలామంది మాట్లాడుతున్నారు దీని గురించి. బట్ మనం వేచి చూడాలి ఏం జరుగుతుంది, ప్రభుత్వం అనేది ఎలా పనిచేస్తుంది. ఎస్పెషలీ రేవంత్ రెడ్డి గారు చాలామంది అనుకున్నట్టు దూకుడు స్వభావం అనుకుంటున్నారు. దూకుడు స్వభావమే కాదు, ప్రజలకు కావాల్సిన సమస్యలు పరిష్కరించడంలో దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు, 6 గ్యారంటీలు అమలు చేయడంలో దూకుడుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే 2 గ్యారంటీలు ఆల్రెడీ అమలు చేశారు. పోలీస్ శాఖ ప్రక్షాళన లో దూకుడు తనం ప్రదర్శిస్తున్నారు. విద్యుత్ శాఖలో ఎటువంటి అవకతవకలు జరిగాయో వాటన్నిటి మీద కూడా ఒక సమీక్ష నిర్వహించారు. ప్రగతి వన్ ఎస్ ఇప్పుడు ప్రజాభవన్ అయింది, కంచు కోట్లను తొలగించేశారు. ఏ రోజైతే ప్రమాణ స్వీకారం చేశారో అదే రోజు క్యాబినెట్ మీటింగ్ సెక్రటేరియట్ లో పెట్టారు. ఇలా ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో కార్యక్రమాలు చాలా చురుగ్గా స్టార్ట్ అయిపోయాయి. సో అందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ 500కే ఇస్తున్నామో అన్న ఒక అద్భుతమైన మేనిఫెస్టో ఏదైతే రిలీజ్ చేశారో, గ్యారంటీ ఏదైతే రిలీజ్ చేశారో చేస్తామని ఖచ్చితంగా చేస్తారు. అండ్ ఇటువంటి వదంతులు ఏవైతే సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయో అవన్నీ కూడా మీరు నమ్మాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ప్రభుత్వము, గ్యాస్ ఏజెన్సీస్ వాళ్ళు ఖచ్చితంగా ఒక ప్రణాళికతో, ఒక గైడ్ లైన్స్తో, ఒక టైం అంటే పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు డెఫినెట్లీ వచ్చి ప్రతి ఒక్కటి మీకు ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేసి ఈ టైంలో మీరు ఇటువంటి సబ్సిడీ పొందాలి అనుకుంటే ఈ కేవైసీ అప్డేట్ చేసుకోవాలను, ఇతరత్ర గైడ్ లైన్స్ అనేది మాత్రం ఖచ్చితంగా వివరిస్తారు. ఈలోపు చాలామంది భయభ్రాంతులకు గురైపోయి క్యూలో నిలబడడం కానీ ఇలాంటివన్నీ చేయడం నిజంగానే, అఫ్కోర్స్ ఇందాక నేను చెప్పినట్టు ఈ కేవైసీ అనేది చేయించుకోవాలి, వెల్ అండ్ గుడ్. బట్ December 31st లోపే చేయించుకోవాలి అన్నది మాత్రం వాస్తవం కాదు. ఎందుకంటే ఖచ్చితంగా నిర్దిష్టమైన గైడ్ లైన్స్ కావచ్చు, నిర్దిష్టమైన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కావచ్చు, ఈ గ్యాస్ సిలిండర్ 500 అమల్లోకి వచ్చేది డెఫినెట్లీ అందరూ హర్షణీయం వ్యక్తం చేస్తున్నారు. డెఫినెట్గా ఆ గ్యారంటీ కూడా మనకు హామీ రూపంలో అమలవుతుంది. సో మరికొన్ని ఇంకా 3 ఆన్ ద వేలో ఉన్నాయి. సో ఇంకా ప్రజలు చాలామంది ఒక డౌట్లో ఉన్నారు, నిజంగానే కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలలు ఉంటుందా, 3 నెలలు ఉంటుందా ఇలాంటివన్నీ. సో ఇన్ని పనులు చేస్తున్నారు, చాలా క్విక్ యాక్షన్ ఉంది, ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది అంటే డెఫినెట్లీ ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వరు? ఇప్పుడు మెయిన్గా ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ప్రతిపక్షం అనేది కూడా బలంగా ఉండాలి. నాకు తెలిసి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిపక్షమే లేని ఒక ప్రభుత్వం,
మునుపు 2 టర్మ్స్ లో, కానీ ఇప్పుడు అదే ప్రతిపక్షమే కూర్చుంది కాంగ్రెస్ కి. సో ఖచ్చితంగా బలమైన ప్రతిపక్షము ఏర్పాటు చేసుకోవాలి బీఆర్ఎస్ పార్టీ. ఎందుకంటే పట్టు వదలకుండా ఎందులోనూ, అంటే ఇది చేయట్లేదు అది చేయట్లేదు అనకుండా, విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2 to 3 weeks లో ఇన్ని కార్యక్రమాలు స్టార్ట్ చేసేసారు రేవంత్ రెడ్డి గారు. సో కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేసింటుంది. సో ఈ గ్యారంటీ కూడా అమల్లోకి వస్తుంది. ప్రజలు ఎవరు భయభ్రాంతులకి గురవ్వాల్సిన అవసరం లేదు. December 31st ఈ కేవైసీ చేయించుకుంటేనే మనం సబ్సిడీ పొందుతాము అనేది మాత్రం కేవలం సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు మాత్రమే, ప్రచారాలు మాత్రమే. డెఫినెట్గా మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, గైడ్ లైన్స్ అనేవి ఖచ్చితంగా వాళ్ళు ఇస్తారు అండ్ టైం పీరియడ్ కూడా ఇస్తారు. ఆ టైంలో మనం అన్ని సిద్ధం చేసుకుంటే డెఫినెట్లీ ప్రతి ఒక్కరికి గ్యాస్ సిలిండర్ 500కి వచ్చే హామీ ఏదైతే ఉందో, గ్యారంటీ ఏదైతే ఉందో, అందరూ చక్కగా దాన్ని ఆస్వాదించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.